బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సదాశ్పేట పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి వేడుకల్లో చింతా ప్రభాకర్ పాల్గొని దళిత సంఘాల నాయకులతో కలిసి బాబు జగజీవన్ రావు చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు అని ఆయన ఆశంసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్ చౌదరి ప్రకాష్, ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కోడు రంజయ్య, నాయకులు తుల్జారాం, వాదోని రాజు, నసీర్, సమీ, బిక్షపతి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, దళిత సంఘాల నాయకులు చుక్కల నాగరాజ్, ప్రభు, శ్రీకాంత్, బీఆర్ఎస్ ఎస్పీ సెల్ పట్టణ అధ్యక్షులు నర్సింహులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గారు భోజ్పూర్ జిల్లా చాందవా గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిండ్రు. 1908 5 ఏప్రిల్ నాడు ఆయన జన్మించినారు. ఆయన గారు చిన్నతనం నుంచే మంచి నైపుణ్యం గల వ్యక్తి మరియు బాబు బాబాసాహెబ్ అంబేద్కరు మరియు బాబు జగజీవన్ రామ్ గారు వేరువేరు దారిలైన వాళ్ళకు ఒకటే మార్గం కాబట్టి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. ఈ కార్యక్రమాలు చేసినందుకు కార్మిక చట్టాలు అన్నీ రూపొందించిన నాయకుడు బాబు జగజీవన్ రామ్. మరియు ఈనాడు 115వ జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. బాబు జగజీవన్ రామ్ జయంతి 115వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ సభాధ్యక్షులుగా ఉండి నిర్వహిస్తున్నటువంటి శుక్ల నారాజ్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్ సార్ గారికి, అలాగే మా మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ ప్రెసిడెంట్, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ముఖ్యంగా మున్సిపల్ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక ఇక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులు వ్యక్తపరిచిన విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితేనేమి, జగజీవన్ రామ్ గారు అయితేనేమి, నిజానికి వారు ఎన్నో రకాలుగా శ్రమించి వారు ఆ స్థాయికి చేరుకున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మన ప్రభుత్వాలు చాలా వరకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ అవకాశాలు కల్పించిన వాటిని మనం వాటన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ ఇంకా మంచి మార్గాల్లో ప్రయాణించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది. సో అవకాశాలు లేనప్పుడే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వారు అటువంటి వాటిని పరిగణించి రాబో తరాలకు ఏ విధంగా అయితే బాగుంటుందనే రకంగా ఆలోచించేసి చట్టాలను రూపొందించి మనకు పూలపాట మాదిరిగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాటన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ, ముఖ్యంగా సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా వాటిని అన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేసేసి మీ అందరూ కూడా మంచిగా సెటిల్ కావడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బాబు జగజీవన్ రామ్ గారి 115వ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వేడుకలు మనందరికీ పండగ రోజు అక్కడక్కడ పోతే మనందరికీ ఆదర్శ పురుషుడైన బాబు జగజీవన్ రామ్ వారి ఆశయాలను
కొనసాగిద్దామని తెలియజేస్తూ